సారీ అన్న నేను కాదన్నా అన్న ప్లీజ్ అన్న చెప్పేది నా ఈశ్వర్ చేయమన్నాడు అన్న తమ్ముడాట కానీ ఆయన అన్న ఒకటన్న నువ్వు ఎవరన్నా నాకు చెప్పేది నువ్వు ఎవరన్నా తెలియదు ఆగన్నా ఆగన్నా అన్న ఒకసారి ఫోన్ చేసి అడగన్న వాళ్ళు చేయమంటే అన్న ఒకటన్న అన్న మీకు ఓకే అయితేనే పెడతా ఆగన్న ఆయన చూడకపోతే ఏం చేస్తావు చెప్తున్నా లాస్ట్ కి ఎట్లయినా చెప్తామన్న ప్రాంక్ అని ఎందుకంటే అని చెయ్యమంటేనే చేస్తామన్న మీరు అయితే నాకు తెలియదు కదా ఎవరు నా మీద వీడియో ఎందుకన్నా పర్సనల్ విషయాలు తీసి ప్రాంక్ అది నా మీద లీవోడు చెయ్యమన్నాడు అన్న माला से आप या हाय गाइस निर्मी प्रदीप अंदर इतना अंदर मंचुनारा ऐक्चुअली अंद प्रैंक चेयमनी ब्रदर चपिंडु सो चपनाटे ऐक्सीडेंट अच्छे अन्न नंबर इच्छिंडु अन्न इक्कडिकी అన్నతో నేను ఫోన్ మాట్లాడడం జరిగింది అన్న ఇక్కడికి వస్తున్నాడు సో ఇప్పుడు కాల్ చేస్తాను అన్న ఇక్కడ దాకా వచ్చిండో వచ్చినాక ఇది మొత్తం ప్రాంక్ చేద్దాం ఏమైతదో చూద్దాం హలో హలో అన్న హలో ఎవరు అన్న నేను ప్రదీప్ ను నీకు కాల్ చేసిన కదా ఈ మన ఈశ్వర్ ప్రదీప్ చెప్పు ప్రదీప్ ఎక్కడ ఉన్నావు వచ్చినా అన్న మీరు చెప్పిన ప్లేస్ కు నేను చెప్పిన ప్లేస్ కి వచ్చావా వచ్చినా ఎంత సేపు అయ్యింది అన్న ఒక 5 మినిట్స్ ప్రదీప్ నేను ఇదే ఉన్నా క్లాస్ లో ఉన్నా ఓకే ఓకే అన్న ఒక 5 మినిట్స్ వస్తా ప్రదీప్ ఓకేనా ఓకే అన్న ఓకే థాంక్యూ ఓకే థాంక్యూ 5 మినిట్స్ లేటర్ అన్న అదే అదే అన్న యాక్చువల్గా ప్రదీప్ నా పేరు అదే అదే చెప్పిండు అయితే ఒకటి మేము నేను వీడియోస్ తీస్తా అన్న ప్రాంక్ వీడియోస్ ఉన్న షార్ట్ ఫిలిమ్స్ ఇట్లా తీస్తా వరంగల్లో మీరు వీడియోలు చూసే ఉంటారు అయితే యాక్చువల్లీ ఒకటి ప్రా అది ఏంటిది మాది ఒకటి షార్ట్ ఫిలిం తీస్తున్నాం మాస్క్ పెట్టుకో లేదన్న మాస్క్ మర్చిపోయినా అయితే ఒకటి మనం తీస్తాను వీడియో షార్ట్ ఫిలిం తీస్తాను దాని గురించి అలా ఒకటి వెహికల్ అవసరం ఉండే సో ఇట్లా అవసరం ఉన్నదంటే ఈశ్వర్ అన్నాడుగా మా అన్నది ఉన్నది ఒకసారి అడుగు అని చెప్పేసి అన్నాడు లవ్ స్టోరీ మరి నాది కూడా ఒక స్టోరీ ఉన్నది అబ్బా మంచి స్టోరీ అవునా సూపర్ స్టోరీ ఉన్నది అంతేనా తీద్దామన్న చెప్పండి లవ్ స్టోరీ పెద్ద లవ్ స్టోరీ అంటే లవ్ మ్యారేజ్ ఏనా ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా మంచి హ్యాపీ అంటే ఆమెనా వేరే అంటే లవ్ ఫెయిలియర్ అన్న మీది స్టోరీ చెప్పులే అన్న తీద్దాం అదేం లేదు స్టోరీ చెప్పాలంటే పెద్ద స్టోరీ నాన్న అది ఏంగా చెప్పులే అన్న నీ నాకు నాకు లవ్ స్టోరీస్ అంటే పిచ్చన్న ఫెయిల్యూర్స్ ఇట్లా ఎందుకంటే నాది ఫెయిల్యూరే సో నేను ఇంకా జెన్యున్ ఉంది కాబట్టి డైరెక్ట్ తీసేయచ్చు మనం జరిగిన స్టోరీ కాబట్టి ట్రూ స్టోరీ కాబట్టి బట్ మరి దానికి చెప్తా స్టోరీ చెప్పడానికి ఏమున్నది కానీ యాక్ట్ చేయడానికి మరి నేను ఉండా ఏం కాదు నీ ప్లేస్లో నేను లవ్ స్టోరీ అంటే ఏమున్నా నాన్న మనం చదువుకోలేదు ఎవరు మనం చదువుకోలేదు అవునా అమ్మాయి వాళ్ళు మంచి వాళ్ళ ఫ్యామిలీ మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అందరు ఎంప్లాయీస్ వాళ్ళ దాంట్లో మొత్తం గవర్నమెంట్ మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం మనం చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చినాం మనం అది వాళ్ళు చూడలేదు వాళ్ళకి ఏంటంటే మంచి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇవ్వాలి లేకపోతే మంచి ఉన్నోనికి ఇవ్వాలి మంచి చదువుకున్నోనికి ఇవ్వాలి నీకేందా మంచిగానే ఉన్నది కదా ఇప్పుడు ఇప్పుడు మంచిగా వెహికల్ మంచిగా చైన్ వేసినావు కథ వెహికల్ చైన్ ఉంటాయి రేపు ఇంతైనా ఉంటుంది కదా అన్న అదే అదే కానీ
లైఫ్ లాంగ్ కదా అలా అర్థం చేసుకోలే వాళ్ళు మనల్ని. అది ఏమైంది మరి? మా అమ్మాయి పెళ్ళి అయిపోయింది, నాకు పెళ్ళి అయిపోయింది. వేరే అమ్మాయి కూడా వేరే అమ్మాయి వేరే అబ్బాయిని చేసింది. అంటే అమ్మాయి రాలేదా? చేసి రాలేదంటే వాళ్ళ తల్లిదండ్రులు మా పేరెంట్స్ ఒప్పుకుంటేనే చేసుకుంటాం, లేకపోతే లేదు అన్నట్టు అట్లా మాట్లాడింది. మనం కూడా ఏంటిదంటే మనం కూడా ఒక ఫ్యామిలీలోకి వెళ్ళి వచ్చినాము. ఇప్పుడు ఎంతైనా వాళ్ళకు కూడా ఉంటాయి కదా, చిన్నప్పటి నుంచి పెంచి. నా ప్లేస్లో మా అన్న ఉన్నాడు అనుకో, మా అన్న ఉంటే ఏంటిదంటే రేపు రోజు పొద్దున పోయి వాళ్ళ ఇంటి మూడు కూర్చుంటాడు. నేను ఎట్లా ఆలోచిస్తా అంటే వాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్సే కదా, వాళ్ళైనా అమ్మాయిలైనా అమ్మాయి అయినా కూడా మన ఇంట్లో కూడా అమ్మాయి ఉంది కదా, మనం పోయి అడగడం గొడవ చేయడం ఇదంతా చేస్తే అంత చిల్లర చిల్లర అవుతుంది, చిచ్చర చిచ్చర అవుతుంది వాళ్ళ ఇంటికాడ అంతా. అట్లా అని ఆలోచించిన మా పేరెంట్స్ కూడా బాగా బాగా నాకు సపోర్ట్ చేసిండు. అసలు ఒప్పుకోలే మా పేరెంట్స్, మా పేరెంట్స్ మా బావ ఎవరు ఒప్పుకోలే, మా అక్క ఎవరు ఒప్పుకోలేదు, అందరు నొప్పించిన చేసుకుందాం చేసుకుందాము అని అందరు నొప్పించిన. అసలు ఇన్ని సంవత్సరాలు ఆగిందే లవ్ మ్యారేజ్ చేసుకుందామని, లేకపోతే ఎప్పుడో వేసుకున్నట్టు ఒక 5 సంవత్సరాల క్రితం పెళ్ళి చేసుకుంటాం. ఇప్పుడు ఈ పెళ్ళి అయిన సంవత్సరాలు మొన్న మొన్న అయింది, మొన్న మొన్న నిన్ననే ఫస్ట్ మంత్ యానివర్సరీ నిన్ననే అయింది. మా వైఫ్ చాలా మంచిది. అంతే తెలుసా మీ లవ్ స్టోరీ? తెలియదు. ఇంకేం తెలియదు లవ్ స్టోరీ, ఏం తెలియదు. మరి తెలితే ఎట్లా ఉంటుంది అన్న? ఏదో ఒక రోజు అయితే తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎట్లా అంటే పాస్ట్ ఇస్ పాస్ అంటారు, అంతే అదే గతం గత ఇక మర్చిపోవాలి దాని గురించి, ఆలోచన పెట్టుకోవద్దు. తెలిసినా ఏమున్నది చెప్తా, భయం లవ్ స్టోరీ ఉండే అమ్మాయి మంచిది, వాళ్ళ పేరెంట్స్కి ఇట్లా అనుకున్నారు నా గురించి. ఇప్పుడైనా జాబ్లే పైసలే అని వేరే వాళ్ళకి ఇచ్చి లేదు, మనం వెల్ సెటిల్డ్ అన్న. అప్పుడుగా అంటే చిన్నప్పుడు నేను మేము టోటల్ జీరో అన్నట్టు మా ఫ్యామిలీ, టోటల్ జీరో మా ఫ్యామిలీ, అసలు ఏం లేదు అన్నట్టు మా దగ్గర. కాకపోతే కష్టపడి పైకి వచ్చినాం మేము, అదే అదే ఎవరిని ముంచలేదు, ఎవరితోని దో నెంబర్ దందాలు కానీ ఏవి చేయలేదు. మా ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ, డీసెంట్ ఫ్యామిలీ మాది. లేకపోతే లేనట్టే చదువుకున్నారు కానీ ఎవరి దగ్గర పోయి ఒక రూపాయి అని అడగలేదు, లేదు. అట్లా మేము కష్టపడి పైకి వచ్చినాం మేము. నా కూడా నేను ఘోరంగా లవ్ చేసిన అన్న, నాది ఫెయిల్యూర్ అయింది చెప్పాలన్నా, అది చెప్తే బాధ అనిపిస్తా అన్న మీకు. మీరు ఏడ్చిల్లు అనుకో, మళ్ళీ నాకు నేను తట్టుకోలేనన్న. మస్తు షేడ్స్ ఉన్నారా నీ ఇలా? అబ్బో కమలా సార్, నాది ఏంటిదంటే ఘోరంగా చేసిన అన్న అమ్మాయి నేను. అంటే నేను ఒక గిట్నే ప్రాంకులు చేస్తాను, ఒక అమ్మాయిని ప్రాంక్ చేసిన, పరిచయమైంది అమ్మాయి లవ్ చేసింది అయిపోయింది, ఇక వద్దని పోయింది. నేను సిన్సియర్గా చేసిన అన్న. కానీ అమ్మాయి వద్దన్నా నన్ను. ఎందుకు వద్దన్నది అంటే నువ్వు ప్రాంకులు చేస్తాను అందుకనే వద్దన్నాయి. అమ్మాయిలు అందరినీ గెలుకుతాను, నువ్వు గెలుకుతా అన్నట్టు అందరినీ కన్నా పనే అది. మనం ఐ లవ్ యూ చెప్తానా నువ్వు, ఏంది నీ కథ ఏంది అని చెప్పేసి మా ఇంట్లో వద్దంటాలని చెప్పేసి వదిలేసిపోయింది. మన కష్టాన్ని చూడరు కాదు, మన కష్టాన్ని చూడరు వాళ్ళు అంతే కష్ట అన్న. ఇప్పుడు నేను అమ్మాయి పోయింది కానీ ఇప్పుడు దానివల్ల నీకు 10 మందికి తెలిసిన అన్న, ప్రాంకుల వల్లే 10 మంది చేసినది. ఇప్పుడు అమ్మాయి వచ్చిందని వాటిని వదిలేసిపోతే నాకు ఈ పేరు రాకపో, ఎంతో కొంత పేరు అయితే వచ్చింది. నీది అన్న తీద్దామన్న, నీది అయితే వేరే ఉన్న స్టోరీ. పని చేయాలి మీరు, మీ షూట్ తీయాలి, షూట్ తీయాలి. మీ షూట్ తీసినాక చెప్తా ఇంకా బొచ్చడు ఉన్న స్టోరీ నా. మీరు నమ్ముతారా, మా 14 ఇయర్స్ పరిచయంలో మేము కలుసుకున్నది బయట కలుసుకున్నది ఎన్నిసార్లు అంటే 4 times 3 times కలుసుకున్నాం. అది కూడా ఎట్లా కలుసుకున్నాం, దూరం ఆమెంటే గీడ నేను ఉంటాయి. అంటే ప్రపోజ్ చేసినావా నువ్వు డైరెక్ట్? ఎట్లా అంటే ఇట్లా ఐ లవ్ చెప్పా ఎట్లా? అసలు స్టార్ట్ ఎట్లా అయింది? ఇంకా లవ్ ఫెయిలియర్ స్టోరీస్ అంటే ఫుల్ సపోర్ట్ చేస్తాను, 100% సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పేరెంట్స్ అనేటోళ్ళు ఒకటి అర్థం చేసుకోవాలి, వాడు ఏ పని చేసి పైకి వచ్చిండా, వాడు ఏ పని చేస్తాడా అనేది ముఖ్యం కాదు. నీ కూతుర్ని మంచిగా చూసుకుంటాడా చూసుకోడా, నీ కూతుర్ని మంచిగా చూసుకుంటాడా చూసుకోడా. చూడు ఒకసారి బ్యాక్గ్రౌండ్ 0 నుంచి ఒక టాప్ లెవెల్కి వస్తే వాడు కష్టపడే వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో కూడా కష్టపడే తక్కువ ఉంటుంది.
అమ్మాయి కూడా 14 ఇయర్స్ నీతో ఉన్నా అంటే నువ్వు మంచిగా చూసుకుంటారా, మంచోని కాబట్టి ఉన్నది కదా అన్న. అదే కానీ సిన్సియర్గా బ్రో, అమ్మాయి కూడా అసలు ఆ పేరెంట్స్కి అలాంటి అమ్మాయి దొరకడము వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్కు అదృష్టం, అది పేరెంట్స్కి అదృష్టం అసలు అమ్మాయి దొరకడం. ఇప్పటికి లవ్ చేస్తానా అన్న? ఇప్పటికి లవ్ చేస్తానా? లైఫ్ టైం అంటిల్ డై ఫస్ట్ ప్లేస్ తనదే ఉంటుంది. అంతే కాకపోతే ఏంటంటే అంతే భార్య భార్య అంతే ఎవరిది వాళ్ళకి ఎవరిది వాళ్ళకి ఉంటుంది. ఫస్ట్ లవ్ ఇస్ ఫస్ట్ లవే, భార్య భార్య ఇద్దరిని ఒకే బోన్లో చూడాలంటే చూడలేము మనం. సో ఆమె పడ్డప్పుడు అటు ఫీలింగ్ చెప్పుకోవాలి. పొద్దున్నుంచి కళ్ళ బాధ అవుతుంది అన్న నాకు. సాయంత్రం వరకు చూద్దాం చూద్దాం. నువ్వు మంచి స్టోరీ ఇప్పుడు నా స్టోరీ అని కాదు ఇంకా వేరే స్టోరీ. ఇది తీస్తే బాగుంటుంది అన్న, ఘోరం క్లిక్ అయితే తీస్తా అన్న, పక్క పక్క తీస్తా. నువ్వు కరెక్టే చెప్తావు కానీ ఇంకా చాలా నీ కళ్ళల్లో ప్రామిస్, నువ్వు నమ్ముతే నమ్మనా లేకపోతే కళ్ళల్లో బాధ అవుతుంది అన్న. హలో అరే ఇంక ఈ ఉడుచుకుట దగ్గర ఎడునో ఏం లేదన్న. ఇప్పుడు అయితే అది తీద్దామన్న వీడియో, నీది కూడా తీద్దాం అనుకుంటాను. ఇప్పుడు మరి ఎట్లా మరి? హలో ఓకే 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 ఓకే. ఏమంటావన్న? మంచిగా రాసుకుంటాను అన్న, ఇది కూర్చొని రాసుకొని మంచిగా ప్రిపేర్ చేసి ఆ డైలాగులు అవి ఇవి అన్నీ ప్రిపేర్ చేసి డైరెక్ట్ వీడియో తీద్దాం నీది కూడా. ఎక్కడ కెమెరా? అది కాదన్న, అయితే మీ ఈశ్వర్ అనే వ్యక్తి నన్ను ప్రాంక్ చేయమని చెప్పిండు. సారీ అన్న, సారీ అన్న అని చెప్పిండు అన్న. సారీ అన్న ప్లీజ్ అన్న, వద్దన్న అన్న. ఏ నవీన్ అరే తీరా రే. హలో సారీ అన్న, కాదన్న అన్న ప్లీజ్ అన్న, చెప్పేది నా ఈశ్వర్ చేయమన్నాడు అన్న. తమ్ముడు అట కన్నా అన్న, ఆయన అన్న ఒకటన్న, ఎవరన్నా నాకు చెప్పేది నా, నువ్వు ఎవరన్నా తెలియదు. ఆగన్న ఆగన్న ఫోన్ చేసి అడగన్న, వాళ్ళు ఒకటన్నాంటే అన్న, మీకు ఓకే అయితేనే పెడతా ఆగన్న. ఆయన కెమెరా చూసాను కాబట్టి నువ్వు ఓకే అయితే పెడతా, ఇప్పుడు చూడకపోతే ఏం చేస్తావు? చెప్తున్నా లాస్ట్కు, లాస్ట్కి ఎట్లయినా పంపించింది, లాస్ట్కి ఎట్లయినా చెప్తామన్న ప్రాంక్ అని. ఎందుకంటే చెయ్యమంటే నేను చేస్తామన్న, మీరు అయితే నాకు తెలియదు కదా ఎవరు నా మీద వీడియో. ఎందుకన్నా పర్సనల్ విషయాలు తీసి ప్రాంక్ అది నా మీద. మీ వాడు చెయ్యమన్నాడు అన్న, ఒకటి అర్థం చేసుకోండి. మీ వాడు చెయ్యమంటే నేను చేస్తాను అన్నది. నువ్వు ఎడు, నీది పగులుతుంది మీది పగులుతుంది, ఇద్దరు ఇప్పుడు ఇద్దరు పగులుతుంది. అరే బండి కాదన్న, ఒక్క నిమిషం ఆగు అన్న. ఏంటి ఒక్క నిమిషం ఆగాలి? కెమెరా అడిగాడు. అరే మళ్ళీ సెల్యూలు ఏం చేస్తా అన్నారు? ఏయ్ ఆపుదే. అదే అరే నువ్వు ఎడు, నేను వస్తాను నీ దగ్గరకు వస్తాను. ఓకే మొత్తానికి అయితే నొల్లైంది కాదన్న. నువ్వు నవీనుగా అయితే ఇక్కడ వీడు వీడికి ఎన్ని దెబ్బలైనా పడని కానీ మావుడు ఒకరు కూడా గుర్తలేడుగా అంటే కుర్త అయిపోద్ది అరిగా నన్ను. సో మొత్తానికి అయితే వీడియో అయిపోయింది, సారీ అన్న. అయితే మీ వాడు చేయమంటే నీ ఇష్టం, అంతే తప్ప నేను కావాలని కాదు. అది అది ఫెయిల్ అయిందని చెప్పిండు, అందుకనే కావా తీసినాం తప్ప వేరే అది కాదు. ఒకటన్న వీడియో మేము పోస్ట్ చేసుకోవచ్చా మా ఛానల్లో? పోస్ట్ చేసుకోవచ్చా అంటే ఏం చెప్పాలి మీకు? సరే నేను సరే మా భార్యని అడుగుతా, యాక్టింగ్ చేసినా అని అట్లా మా భార్యని అడుగుతా. మా భార్య మా వైఫ్ ఓకే బాబా పెట్టుకోను అంటే పెట్టాలి, ఒకసారి అడిగి చూస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు బట్ ఇప్పుడు చెప్పిన స్టోరీ కూడా మీకు మీకు చెప్పిన స్టోరీ కూడా నేను చెప్పింది అంతంత మాత్రాన్ని, అక్కడక్కడ ఏదో కటింగ్ బిట్లు చెప్పిన. ఇప్పుడు జీప్ స్టోరీ కూడా ఉంటాయి, జీప్ ఎందుకు ఉండడం కూడా చెప్తాం కదా, పిచ్చిలేస్తుంది పార్ట్ టూ చేసుకుంటాం. సారీ అన్న, ఏమన్నా ట్రబుల్ చేస్తాం సారీ.
చెప్పి చేయి ఉంటది అన్న. తెలుసా నేను మా భార్యను తీసుకొని పోవాలి బయటికి పోవాలి ఇప్పుడు. ఈ వచ్చింది ఆ జీవ 5 నిమిషాలు అంటే ఊరికొచ్చినాయి నేను. లవ్ స్టోరీ అనేసరికి మనం లవ్ స్టోరీ అంటేనే ఇక మనకు ఇట్లా పోతుంది కదా. లవ్ స్టోరీ ముందు కదా. సరే ఇక ఓకే అన్న థ్యాంక్ యూ. సరే ఇంకా చెప్పకుండా చెప్పకుండా పెడితే కథలు కానీ చెప్పి చెప్తే ఏముంటా అన్న చెప్పకుండా ప్రాంక్స్ అంటేనే చెప్పకుండా సారీ వాడు అయితే అమ్మతోడు ఇక్కడ అంటే దెబ్బలు పడ్డా మంచిగా వదిలిపెట్టి పోతాను. లాస్ట్ ఒకటి చెప్పచ్చా? చెప్పులన్న మరి నేను ఇది కూడా మా భార్యను అడిగినాకనే మీరు పెట్టాలి. ఏ నువ్వు ఓకే చెప్పన్న. ఏ తల్లిదండ్రులైనా కూడా సంతానం నువ్వు చెప్పు చెప్పు పిలిచినా ఫోన్ చేసి ఎవరంటే అందరూ రాని. లాస్ట్కి చెప్పేది ఏంటిదంటే ఏ తల్లిదండ్రులైనా కూడా అబ్బాయి చదువుకున్నాడా చదువుకోలేదా అబ్బాయి ఏ స్టేజ్లో ఉన్నాడు అనేది ముఖ్యం కాదు. కష్టపడి పైకి వచ్చిన ఏ వ్యక్తి అయినా కూడా తల్లిదండ్రులను బాగా చూసుకుంటాడు భార్యలను కూడా బాగా చూసుకుంటాడు. సో మీరు ఎప్పుడు కానీ డబ్బు చూడకొల్లి వాడిని చదువును చూడకొల్లి కష్టపడతాడా లేదా అనేది ఒకటి ముఖ్యం. అమ్మాయిని ఎట్లా చూసుకుంటాడు ఎగ్జాంపుల్ నేనే. ఒక 15 ఇయర్స్ క్రితం 0 నాది. ఇప్పుడు నా లెవెల్ ఇది ఇది నా లెవెల్. సో లవ్ చేసిన అబ్బాయిలు కూడా అమ్మాయిలని మంచి చూసుకుంటా అంటేనే లవ్ చేయండి. అంతే తప్ప ఫాల్తుగాల లెక్క అటు ఇటు తిరిగి తిప్పించుకొని 4 సార్లు తిప్పించుకొని నేను సిన్సియర్గా చేస్తాను ఇవాళ దొరుకుతలేరన్న నాకు వదిలేసుడితోనే ఆయన వదిలేసుడితోనే ఇది ముఖ్యం కాదు ఇది. సో నేను చెప్పేది ఇది లవ్ చేసే ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయిని కరెక్ట్ చూసుకుంటా అంటేనే లవ్ చేయండి. వాళ్ళ పేరెంట్స్ని కూడా ఒప్పించి చేసుకోండి. ఓకే అంతే థ్యాంక్ యూ. ఒకసారి చెప్పులన్న మా వరంగల్ చౌరస్తా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కూడా కొట్టుల్లి బాయ్. అవసరం కూడా